నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. పోయిన ఎపిసోడ్స్లో మీరు ద్వితీయ విఘ్నం గురించి మాట్లాడారు. అమ్మవారి ఉపాసనలో కానీ అసలు ద్వితీయ విఘ్నం అనేది రాకూడదు అన్నారు. దాని గురించి ఒక్కసారి వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నానండి. నా ప్రశ్న ఏంటంటే, కొంతమంది ఏదైనా వ్రతాలు చేసుకుంటూ ఉంటారు, నోములు నోముకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక 8 వారాలో, 9 వారాలో, 11 వారాలో నోములు ఉంటాయి. కరెక్ట్గా ఒక వారం అయిన వెంటనే ఏదైనా ఆడవాళ్ళ ఋతుక్రమం అడ్డొచ్చి, లేకపోతే ఎవరైనా ఇంట్లో పోవటము ఇట్లాంటివి ఏదో జరిగి అక్కడ ఆగిపోయిందంటే అది ద్వితీయ విఘ్నం గురించే మనం కౌంట్ చేసుకుంటాం. అసలు ఏంటండి ద్వితీయ విఘ్నం అంటే, ఏంటి, దేని దేనికి వర్తిస్తుంది అనేది ఒక్కసారి వివరంగా చెప్తారండి? తప్పకుండానండి. ద్వితీయ విఘ్నం అంటే అదే సెకండ్ అబ్సెంట్ అండి. ఏ పనైనా ఇవాళ మొదలు పెడితే, ఇప్పుడు మీరు తీసుకున్నారు వైభవలక్ష్మిది తీసుకుంటే, ఇలా కొన్ని వారాలు మనం 16 వారాలు చేసుకుంటారు వైభవలక్ష్మి వ్రతం. ఈ 16 వారాలు చేసే క్రమంలో, లేదా 8 వారాలు కొంతమంది చేసుకుంటూ ఉంటారు. ఈ 8 వారాలు చేసే క్రమంలో రెండో శుక్రవారం, మదర్ శుక్రవారం చేసినప్పుడు రెండో శుక్రవారం ఆబ్సెంట్ రాకూడదు. ఆ శుక్రవారం ఖచ్చితంగా చేయగలిగేట్టే వీళ్ళు పని మొదలు పెట్టాలి. ఇప్పుడు కొంతమంది ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణం అంటారు, 40 రోజులు, 21 రోజులు, 11 రోజులు మొదలు పెడతారు, రోజు చేద్దాం అని చెప్పి. మొదలు పెట్టినప్పుడు రెండో రోజు ఆబ్సెంట్ రాకూడదండి. అంటే ఏం లేదు, ద్వితీయ విఘ్నం అంటే ఇప్పుడు మనము గ్రహ సంఖ్యలు ఉంటాయండి, నవగ్రహాలకి గ్రహదేవతలకు గ్రహ సంఖ్యలు ఉంటాయి. ఇప్పుడు అందులో మనం చంద్రదేవుని సంఖ్య చూసుకుంటే 2 అండి. చంద్రుడు మనకి సామాజిక జీవితాన్ని సూచిస్తూ ఉంటాడండి. అంటే మనం అందరితోటి మనం ఎంత బాగా ఉన్నాం, ఎంత స్వీట్గా ఉన్నాము, లేదంటే ఎంత రిలేషన్ బెటర్గా ఉందా, స్వీట్గా ఉందా, ఇవన్నీ కూడా చంద్రబలాన్ని బట్టి మనకి ఆధారపడి ఉంటుందండి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, చంద్రుడు 12 రాసులను కూడా 1 నెలలో చుట్టి వస్తాడు. అంటే 2.5 రోజుల లెక్కనండి? అవునండి, ఎగ్జాక్ట్ గా. సో 4 రోజుల్లో చుట్టి వస్తాడు. అందువల్ల ఏమవుతుందంటే, ఆయన ఆధారంగానే మనకి పనులు తొందరగా అవ్వడము, పనులు లేటుగా అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. అందువల్ల ద్వితీయ 2వ సంఖ్య చంద్రుడికి అధిపతి కాబట్టి చంద్రుడిని పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఇప్పుడు చంద్రుడు అంటే ప్రకృతి అండి కదా. అంటే ఎందుకంటే మనం శ్రీమహాలక్ష్మి అమ్మ అష్టోత్తరంలో చూస్తే ప్రకృతి నమ అని అంటాం, చంద్ర సోదరి నమ అంటాం కదా. అంటే అమ్మవారు ఆయన సోదరుడు కదా. సో మనము ఈ 2వ సంఖ్య మనకి నేచర్ నుంచి ఒక ఇండికేషన్ ఏంటంటే, 2వసారి కనుక మనకి ఏ పనులు అయినా విఘ్నం వస్తే కనుక ఆ పని అవ్వదు అని చెప్పి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కోరికతో పూజ మొదలు పెడతారండి, 2వసారి ఆబ్సెంట్ వచ్చింది అనుకోండి, ఇంకా పని అవ్వదు అని చెప్పేసి సంకేతం. ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వస్తే ఇంకా పని అప్పటికి, అంటే ఆ పరిస్థితి టెంపరీగా తాత్కాలికంగా ఆ పూజను ఆపేసి మళ్ళీ పునఃప్రారంభించాలి, మొదటి నుంచి ప్రారంభించాలని అర్థం అనమాట. అప్పుడే సక్సెస్ఫుల్ అవుతుంది, ఇంకా టైం పడుతుంది అని చెప్పి మనకి ప్రకృతి నుంచి ఒక సంకేతం లాగా మనం భావించుకోవాలి. అయితే ఇదే మనం పూజలకే కాదండి, లౌకికంగా లౌకిక వ్యవహారాల్లో కూడా మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు లౌకిక వ్యవహారాలు వచ్చేప్పటికి, ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఇవాళ బిజినెస్ ట్రేడింగ్ చేశారనుకోండి, రేపు కూడా ట్రేడింగ్ ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే కనుక అది కిందకే వస్తుంది. అది మళ్ళీ ఉద్యోగస్తులు, ఉద్యోగంలో ఇవాళ వెళ్ళారంటే మరుసటి రోజు ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళకపోతే ద్వితీయ. అయితే ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, ప్రతిదానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఈ ఎక్సెప్షన్ ఏంటంటే, ఉద్యోగస్తులు కనుక శనివారం ఉద్యోగంలో చేరితే మంచిదండి. అక్కడ సండే సెకండ్ అబ్సెంట్ కింద మనకు కౌంట్ రాదు. ఎందుకంటే మనకి వీక్డే సండే నుంచి కదా, మన వేదిక దీని ప్రకారము, వేదిక క్యాలెండర్ ప్రకారము మనకి స్టార్టింగ్ డే వచ్చేసేసి సండే అవుతుంది, కానీ సండే ఆబ్సెంట్ కింద రాదనమాట. సో వాళ్ళు అక్కడ ఆబ్సెంట్ ఇచ్చారు, ఇక్కడ మా ఉద్యోగ ఎంప్లాయర్ సెలవు ఇచ్చారు, కానీ మనం సెలవు తీసుకోలేదు కాబట్టి అది ద్వితీయ విఘ్నం కింద రాదు. ఇంకొకటి, శని భగవానుడు స్థిరత్వాన్ని సూచిస్తారు. నేను ఈ కంపెనీలో స్థిరంగా ఉండాలి అని అనుకున్నప్పుడు అవకాశం ఉంటే శనివారం చేరితే కనుక ఆ కంపెనీలో ఉన్న స్థిరమైన అభివృద్ధి ఉంటుంది, లేదా అక్కడి నుంచి అనతి కాలంలో అంటే ఒక 1 ఇయర్ టైం స్పాన్ లో ఇంకో మంచి చోటుకైనా వెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశాలు కుదురుతాయి. అంటే ద్వితీయ విజ్ఞానానికి ఒక ఎక్సెప్షన్ పాయింట్ ఉద్యోగస్తులు. అలాగే పిల్లలు కూడా స్కూల్కి ఒకవేళ స్టార్ట్ చేస్తే మర్నాడు కూడా కంపల్సరీ పంపించాలి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా పిల్లలు జాయిన్ అవ్వడానికి ఏ రోజు అయితే బాగుంటుంది? పిల్లలకి బుధవారం అండి. బుధవారం బుద్ధికి కారకుడైన బుధుడు వారము, లేదంటే బృహస్పతి వారం, శుక్రవారం, గురువారం అయినా పర్వాలేదు. ఈ 2 రోజుల్లో ఏ రోజైనా పర్వాలేదు. ఈ ఏ రోజైనా పర్లేదు, కానీ పిల్లల్ని శనివారం పంపించకూడదు. ఎందుకంటే
అంటే బుద్ధిమాంద్యం వస్తుంది. శని భగవాన్ కదా బద్ధకాన్ని ఇస్తాడు, ఆయనలో అన్ని ఉంటాయి, సో బద్ధకాన్ని కూడా ఇస్తాడు. ఇక్కడ ఎందుకు ఉద్యోగస్తులకి మంచి హైప్ ఇస్తాడంటే ఆయన కర్మకారకుడు కాబట్టి. ఉద్యోగం అంటే మనం చేసే కర్మ, వృత్తి వ్యాపారాలు మనకి బతకడానికి చేసే కర్మ కాదు. అక్కడ రాదు, ఎందుకంటే ఆయన పరుగులు పెట్టిస్తాడు. కానీ విద్యార్థులకు వచ్చేసరికి బద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది, అందుకని చెప్పి అక్కడ పనికిరాదు. ఎందుకంటే విద్య మనం చూసుకుంటే కనుక ఫస్ట్ మనకి విద్యాస్థానం అసలు విద్యకి మనకి బుక్ రీడింగ్స్, బుక్ రీడింగ్ కదా విద్య అంటే. ఈ బుక్ రీడింగ్ అంతా మెర్క్యూరి ఆధీనంలో ఉంటుంది. సో మెర్క్యూరి కాబట్టి బుద్ధుడు కాబట్టి దానికి అధిపతి. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈయన పెద్ద వయసు ఉన్న ప్లానెట్, ఆయన ఏమో చిన్న వయసు అనమాట బుధుడు. సో ఎప్పుడైనా పెద్ద వయసు ఉన్న ప్లానెట్ చిన్న వయసు ఉన్న ప్లానెట్ ను మనం క్లబ్ చేస్తే ఎక్స్ట్రీమ్ అడ్వాన్స్ గా ఉంటాయి అనమాట. అర్థమైందండి, అడ్వాన్స్ గా ఉంటాయి అనమాట. వీళ్ళు ఒకటి చెప్తారు, వాళ్ళు ఒకటి చేస్తారు, పొంతం లేకుండా జరుగుతుంది. అందువల్ల అక్కడ కొంచెం మెసప్ అవుతుంది. అందువల్ల విద్యార్థుల వరకు మటుకు పనికిరాదు శనివారం, ఓన్లీ ఉద్యోగస్తులకు మటుకు శనివారం చాలా బాగా ప్రాక్టికల్లీ చాలా మందికి ఇది బాగా వర్కౌట్ అయిన పరిహారం కూడా. ఇది ఒక పరిహారం కూడా, అంతే అదే పరిహారం ఇది ఖచ్చితంగా. సరేనండి, ఎంతో జాగ్రత్తగా చేస్తారు ఈ నోములు కానీ పూజలు కానీ, అయినా కూడా బై మిస్టేక్ వచ్చేసింది ద్వితీయ విఘ్నంకి అడ్డుపడేలాగా ఏదో ఒకటి వచ్చేసింది అనుకుందాం, అప్పుడు ఏంటండి ఆల్టర్నేటివ్, దానికి ఏదైనా పరిహారం ఉంటుందా? ఉంటుందండి, మళ్ళీ అదే అక్కడతో ఆపేయాలి. అంటే అక్కడ ఒక వారం చేస్తాను కదా సెకండ్ వీక్ ఆబ్సెంట్ వచ్చేది, ఆ ఫస్ట్ వీక్ ఫస్ట్ మనం కౌంట్లో తీసుకోకూడదు, మళ్ళీ పునః ప్రారంభించాలి. అంటే మళ్ళీ మొట్టమొదటి నుంచి స్టార్ట్ చేయాలి అదొకటి. అండ్ ఇంకొకసారి స్టార్ట్ చేసేప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళి ఆయనకి అర్చన చేయించి మొదట ఆయన దగ్గర మనం పిటిషన్ పెట్టుకోవాలన్నమాట. ఆయన పర్మిషన్ అడగాలి, నాయన ఇలా నేను ఈ పూజ సంకల్పించాను, ఘనాధ్యక్షుడివి, నీ అనుమతి లేదే నాకు ఏ పనులు కావు కాబట్టి పోయినసారి విఘ్నం వచ్చింది, ఈసారి విఘ్నం రాకుండా ఈ నేను చేపట్టి నీ పని నిర్విఘ్నంగా నడిపించే బాధ్యతను కాదు కానీ నడిపించే విధంగా అనుగ్రహాన్ని నాకు కటాక్షించిన ఆయన అని చెప్పి దండం పెట్టుకొని ప్రారంభిస్తే సరిపోతుంది. ఆయన కొంచెం ఉండ్రాళ్ళు అవి పెడితే ఆయన ప్రీతి పొందుతాడు కాబట్టి ఉండ్రాళ్ళు పెట్టి స్టార్ట్ చేస్తే కనుక ఎట్లాంటి విఘ్నాలు ఖచ్చితంగా రావండి. ఓకే, ఈ పెళ్ళి కార్యక్రమాలు కూడా చేసుకునేటప్పుడు కూడా అండి వినాయకుడికి మీది కడతారు, ఒకసారి కట్టిన తర్వాత ఏదైనా పెళ్లి కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటే, ఈ రోజు మనం ప్రోగ్రామ్ ఏదైనా స్టార్ట్ చేస్తే మర్నాడు కూడా చెయ్యాలండి? అంటే ఏదైనా ఇప్పుడు షాపింగ్లే అనుకుందాం, ఏ కార్యక్రమమైనా ఏదైనా షాపింగ్ కావచ్చు, ఏదైనా క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడడం కానీ ఏదైనా, ఈ పెళ్లి అప్పుడు మాత్రం ఏమైనా ద్వితీయ విఘ్నాలు ఏమైనా పనికి ఆ పెళ్లికి ఏం వర్తించదండి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి షాపింగ్ మొత్తంగా చేసేసుకున్నారు అనుకోండి, ఇంకా నెక్స్ట్ డే అవసరం ఉండదు, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక పని చెయ్యాలి కంపల్సరీ అనేది ఏమైనా ఉంటుందా? ఆ పెళ్లికి అలాంటిది సార్ మీద కట్టేసారంటే ఇంకా అంతే. అందుకే ముందే మనం గణపతికి చేస్తాము, నలుగురు ముత్తైదులను పిలిచి పసుపు దంచిపిస్తాం, ఇవన్నీ చేస్తాం. పెళ్లి వరకు కాదు, ఎందుకంటే పెళ్లి పనులు అప్పటి వరకే కదా మనం కంటిన్యూగా చేయాలనుకుంది. ఇప్పుడు ఒక కోరికతో పూజ చేశారనుకోండి, ఆ కోరిక తీరాలంటే ద్వితీయ విఘ్నం రాకూడదు. అలానే ఉద్యోగంలో ఆటంకాలు రాకూడదు అంటే ద్వితీయ విఘ్నం. ఇక్కడ మనకి మళ్ళీ అంటే పెళ్లి ఒకటేసారి కదా జీవితంలో ఎవరికైనా, మళ్ళీ మళ్ళీ రావాలని మనం కోరుకోం కాబట్టి అక్కడితో అది క్లోజ్ అండి. నేను ఓన్లీ అంటే పనుల గురించి మాత్రం మాట్లాడాను. ఎనీవేస్, ద్వితీయ విఘ్నం అనేది చాలా మందికి తెలియకపోవచ్చు, ఎక్కడెక్కడ రావచ్చు ఎక్కడెక్కడ రాకూడదు అని తెలియకపోవచ్చు. చాలా చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్తే. శుభం. నమో భగవతే వాసుదేవాయ.